భారతీయ సంస్కృతి అతి విశిష్టమైంది. మన చుట్టూ ఉండే ప్రకృతి, మనం నివసించే భూమి, మూలమైన సూర్యుడు అన్నింటినీ వేర్వేరు సమయాల్లో ఆరాధించే క్రమంలో ధర్మశాస్త్రాన్ని రూపొందించుకున్న వైజ్ఞానిక సంస్కృతి భారతీయమైనది. ప్రతి విషయాన్ని ప్రతీకలుగా చెప్పడంలో భారతీయ పురాణాదులకు సాటి లేదు. అర్థం కానంత వరకు అవి పుక్కిట పురాణాలే. అర్థమైతే అద్భుతమైన వైజ్ఞానిక మార్గం. హైందవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే. అతి పెద్ద శక్తులకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపారాధన ద్వారా మూల శక్తిని ఆరాధించే గొప్ప వైజ్ఞానిక సంప్రదాయం భారతీయులదే. మరి భూమిపై జీవం ఎలా ఉద్భవించింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, హిమాలయాల కంటే 4 రెట్లు పెద్దవైన సూపర్ మౌంటైన్స్ గతంలో భూమిపై ఉండేవని సైంటిస్టులు కనుగొన్నారు. హిమాలయాలకు ముందు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలు ఇవేనని వారు తేల్చారు. ఇవే భూమిపై జీవం ఆవిర్భావానికి దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ఇప్పుడు మనుగడలో లేవు. మనం నివసిస్తున్న ఈ భూమిపై ఒకప్పుడు జీవం అనేదే లేదు. పర్వతాలు, నదుల కారణంగా భూమిపై జీవం వచ్చినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. భూమిపై ఎత్తైన పర్వత శ్రేణులు హిమాలయాలు. ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కూడా హిమాలయాల శ్రేణిలోనే ఉంది. అయితే ఒకప్పుడు హిమాలయాల కంటే ఎత్తైన పరిధిలో పర్వతాలు ఉండేవని, అవే మన భూమి పరిణామానికి సాయపడ్డాయని సైంటిస్టులు తాజాగా కనుక్కున్నారు. చరిత్రలో 2 సార్లు హిమాలయాల కన్నా పెద్దవిగా ఉండే సూపర్ మౌంటైన్స్ ఒకప్పుడు భూమి అంతటా వ్యాపించి ఉండేవట. దాదాపు 8000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఈ సూపర్ మౌంటైన్స్ ప్రస్తుత హిమాలయ శ్రేణుల కంటే దాదాపు 4 రెట్లు పెద్దవి. అంతేకాదు, ఇవి భూమి చరిత్రలో 2 సార్లు ఏర్పడ్డాయి. 2000 నుంచి 1800 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక్కసారి, 650 నుంచి 500 మిలియన్ సంవత్సరాల క్రితం మరొకసారి ఇవి ఏర్పడ్డాయని సైంటిస్టులు వెల్లడించారు. ఎర్త్ అండ్ ప్లానటరీ సైన్స్ లేటెస్ట్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పరిశోధకులు తక్కువ లూటీటియం కంటెంట్తో ఉన్న జిర్కాన్ జాడలను గుర్తించారు. అది అరుదైన భూమి మూలాల్లో, అధిక పర్వతాల మూలాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ 2 సూపర్ మౌంటైన్ల లాంటి మౌంటైన్ రేంజ్లు ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. ఇవి కేవలం ఎత్తులోనే కాదు, విస్తారంలో కూడా పెద్దవి. 2400 కిలోమీటర్ల పొడవైన హిమాలయాలు 4 సార్లు పునరావృతమైతే ఎంత పెద్దగా ఉంటాయో మీరు ఊహించగలిగితే సూపర్ మౌంటైన్ స్కేల్ గురించి ఒక ఆలోచన వస్తుంది అని అధ్యయన బృంద సభ్యులు జియా జౌ అన్నారు. మొట్టమొదటి సూపర్ మౌంటైన్లను నునా సూపర్ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఇవి క్రమంగా కరిగి నీరు, నదులకు దారితీస్తాయి. తద్వారా మొక్కలు, జంతువులు వృద్ధి చెందుతాయి. 650 నుంచి 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన సూపర్ మౌంటైన్స్ను ది ట్రాన్స్ గోండాన్వన్ సూపర్ మౌంటైన్ అంటారు. ఇవి భూమిపై అతిపెద్ద జంతువులు నివసించే సమయంలో ఉన్నాయి. సూపర్ మౌంటైన్లు ఏర్పడిన ఈ 2 సందర్భాలకు భూమి పరిణామంలోని 2 ముఖ్యమైన కాలాలకు మధ్య సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు నమ్ముతారు. భూమి పరిణామం. పర్వతాలు క్షీణించినప్పుడు అవి మహాసముద్రాలకు ఫాస్ఫరస్, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలను అందించాయని పరిశోధకులు తెలిపారు. ఇవి జీవచక్రాలను సూపర్ చార్జ్ చేసి పరిణామాన్ని నడిపించాయని, సూపర్ మౌంటైన్లు వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలను కూడా పెంచాయని చెప్పారు. భూమి ప్రారంభ దశలో వాతావరణంలో దాదాపు ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా దశల వారీగా పెరిగాయి. దానికి 2 సూపర్ మౌంటైన్లు ఎంతగానో తోడ్పడ్డాయి అని జియాజు అన్నారు. మొత్తంగా భూమి పరిణామానికి, భూమిపై జీవానికి ఈ సూపర్ మౌంటైన్స్తో సంబంధం ఉందని ఈ కొత్త పరిశోధన రుజువు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.